పింఛను పోరాటంలో ఉరితాడే దిక్కైంది. దివ్యాంగురాలి పెన్షన్ కోసం ఏడాదిగా వేడుకోలు, స్పందించని యంత్రాంగం, యువతి బలన్మరణం. ఆంధ్రప్రదేశ్లోని తొలగించిన ఫించ్ను పునరుద్ధరించాలంటూ ఆమె చేసిన పోరాటం వ్యర్థ ప్రయాస అయ్యింది. పొరుగు సేవల కింద తల్లి చేసే చిరుద్యోగమే ఆయన అదే సాకుగా తనకు ఫించ్ను ఇవ్వకపోవడం ఆమెను కొంగదీసింది. అధికారులు, కార్పొరేటర్, ఎమ్మెల్యే వద్ద మొర పెట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఆలకించని నిర్ణయాలు వలన ఆవిడ నిండు ప్రాణాలు బలిగొంది. ఫించ్ను అర్హురాలిగా నిరూపించుకునేందుకు సర్కారుపై పోరు ఇక్కడ సత్ఫలితం లేకపోయిందనమాట. అయితే మొత్తం మేము చూసుకుంటే విజయవాడలోని భవానీపురం ఊర్మిళ నగరకు చెందిన ఇరువురి ప్రశాంతి కుమారి తల్లి వెంకట నరసమ్మతో కలిసి నివాసం ఉంటుంది. నరసమ్మ నైపుణ్యాభివృద్ధి సంస్థలో హౌస్ కీపింగ్ విభాగంలో పొరుగు సేవల కింద పనిచేస్తుంది. తండ్రి వెంకటేశ్వరరావు 3 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పోలియో బాధితురాలు ప్రశాంతి బీడీ చదివి 5 ఏళ్ల పాటు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తారు. కొంతకాలంగా బయటకు వెళ్ళలేక ఇంట్లోనే అల్లికలు అలంకారాలు అయితే చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. అయితే వీటికి సంబంధించి పెన్షన్ అయితే గతంలో పెన్షన్ అయితే తొలగించారనమాట. సో తొలగించిన పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈవిడి పేరు అయితే తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నాయని ప్రశాంతి తన నివేదికను స్థానిక జనసేన నాయకులతో ముచ్చటించారు. జనసేన నగర అధ్యక్షులు పోతిని వెంకట మహేష్ ఇక్కడ పలుమార్లు ఆమె ఇంటికి వచ్చి ఆరా తీశారు. కొన్ని నెలల పాటు పార్టీ వారు ఏదో కొంత సొమ్ము అందించారు. అవివాహిత అయిన ప్రశాంత్ ఆమె తల్లి వెంకట నరసమ్మ పేర్లు ఒకే బియ్యం కార్డులో ఉండటంతో ఆమెకు పెన్షను అందించలేమని చెప్పేసి అధికారులు అయితే తేల్చారన్నమాట. సో ఈ విధంగా ముఖ్యంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం అయితే జరిగింది. న్యాయవాదిని ఫోన్లో సంప్రదించారు. ఇంతలోనే శనివారం ఉదయం తల్లి ఉద్యోగానికి వెళ్ళాక ఇంట్లో ఉరివేసుకున్నట్లయితే తెలిసింది. సో ఒక్క పెన్షన్ అందకపోవడంతో ఏకంగా ప్రాణాలు విడిచడం అయితే జరిగిందనమాట. సో ఇది వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి గతంలో తొలగించిన వారికి రాకపోవడంతో ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో మరి వైఎస్ఆర్ పెన్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.